అన్నయ్య గారి కాలంలో పుట్టిన వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. ఎందుకో తెలుసా? వాళ్ళు తెలుగు చేయబడిన భారతాన్ని పూర్తిగా చదువుకోలేదు. నన్నయ్య గారు తెలుగు చేసిన భాగాన్ని చదివారు. తిక్కని గారి కాలంలో వాళ్ళు మనంత అదృష్టవంతులు కారు. నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలంలో ఉన్నవాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించినది అంతా చదివారనే నమ్మకం లేదు. మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు ఆంధ్రీకరించి మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళి తాళపత్రాల్ని తీసుకొచ్చి ఘంటం పట్టుకుని వ్రాసుకుని ప్రతిని కూడా తెచ్చుకోక్కర్లేదు. ఇలా వెళ్ళి అలా ద్రవ్యాన్ని ఇస్తే ఇలా మనకి గ్రంథం వస్తే ఆ గ్రంథాన్ని పట్టుకొని హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చుని చదువుకోగలిగినటువంటి అయ్యో లోకం ఇలా అయిపోయింది, వీడు కింద కూర్చుని ఓ చాపేసుకుని చొక్కా విప్పుకుని ఉత్తరీయం వేసుకుని పరమ పవిత్రమైన పంచమ వేదం రాయిది అని చదవగలిగిన రోజులు పోయాయి. కాబట్టి మనం భాగ్యవంతులం. అటువంటి మహాభారతం, అటువంటి పంచమ వేదం, దాన్ని ఆంధ్రీకరించారు మహానుభావుడు నన్నయ్య గారు. ఆ నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దలు ఒక మాట అంటారు, నన్నయ్య గారికి ఆదికవి అని ఒక బిరుదు. ఆయనకున్నటువంటి రెండు బిరుదునామాలలో అది ఒక బిరుదు. అయితే నిజానికి బిరుదునామం కాదు గొప్పది, నన్నయ్య గారు మన జాతికి అందించినటువంటి ఈ గొప్ప ఫలం ఉన్నదే అదే మనకి గొప్పది. అయితే ఆదికవి అని పేరు ఉపయోగిస్తే మొట్టమొదటి కవి నన్నయ్య గారు. అయితే నన్నయ్య గారికి ముందు కవి లేరా? ఉన్నారు, కానీ అప్పటికి తెలుగు భాషకి సంబంధించినటువంటి రచనా ప్రక్రియయందు తేటగీతి, ఆటవెలిది, సీసము, మధ్యాక్కర, తరువోజ, ప్రభాత పదములు, తుమ్మిద పదములు, వెన్నెల పదములు, వాలేషు పదములు మొదలైనటువంటి దేశీ మార్గానికి సంబంధించిన కవిత్వం ఉంది తప్ప మార్గ అనబడేటటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి కవిత్వం లేదు. సంస్కృతంలో ఎన్ని రకాలైనటువంటి ఛందస్సులతో కూడిన కవిత్వం ఉందో తత్తుల్యంగా అటువంటి ఛందోబద్ధమైనటువంటి కవితని అందించగలిగినటువంటి ప్రజ్ఞావిశేషం ఉన్నటువంటి కవి పుంగవులు లేరు. కానీ నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించే సమయానికి నిజంగా మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో, మహాభారతం లాంటి ఇతిహాసాన్ని వేదవ్యాసుడు అందించినటువంటి సంస్కృత భారతంలోంచి ఆంధ్రీకరించి మనకు అందించాలి. ఇన్ని పదాల్ని ఏరుకున్నాడు, ఎంత గొప్ప గొప్ప ఆ ఛందస్సుల్ని స్వీకరించాడు, ఇన్ని ఉత్పలమాలలు, ఇన్ని మత్తేభాలు, ఇన్ని శార్దూలాలతో, ఇంత గొప్ప గొప్ప ఛందస్సులతో, ఎంత గొప్ప వచనంతో, ఎక్కడెక్కడ ఎటువంటి మాటలు వేస్తే అందం వస్తుందో అటువంటి మాటలతో తరువాత ఆంధ్రీకరించడం ప్రారంభించిన తిక్కన సోమయాజి మొదలైన వారికి మార్గదర్శకుడై మహాభారతాన్ని ఇలా ఆంధ్రీకరించవచ్చు అన్న మార్గాన్ని తెలియజేస్తూ ఆయన ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు. ఈ ఆంధ్రీకరించే ప్రయత్నాన్ని ప్రారంభించడంలో వచ్చినటువంటి మొదటి పర్వమే ఆది పర్వము. ఆది అన్న శబ్దమునకే మొదలు అని పేరు. సంస్కృత భారతమునందు కూడా వ్యాసభగవానుడు రచించినటువంటి భారతంలో మొదటి పర్వం ఆది పర్వమే. ఆ పర్వాల పేర్లు అలాగే ఉన్నాయి, అలాగే ఉంచి అలాగే ఆంధ్రీకరించి తీసుకొచ్చారు.